అనిల్ కుమార్ యాదవ్ గారు. ఏంటండి మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చారు సార్? అమాత్య. అరే సారీ సార్, అంత పెద్ద పదం మీకు అర్థం కాదు కదా తెలుగు, మీరు ఇంగ్లీష్ మీడియం అనుకుంటా. సర్లే, మీకు తెలిసిన భాషలో మంత్రి గారు, మిమ్మల్ని మంత్రి గారు అని పిలవాలన్న సిగ్గుగా ఉంది సార్. ఈ రోజైతే మీరు బుల్లెట్ దిగిందా లేదా అనే భాషను అసెంబ్లీలో మాట్లాడారో, మీరు దిగజారిపోయి ఎప్పుడైతే ఆ భాషను అసెంబ్లీలో మాట్లాడారో అప్పుడే మీ స్థాయి ఏంటో తెలిసిపోయింది సార్. అయినా కానీ ఏంటి సార్, 2.5 సంవత్సరం తర్వాత మీ మంత్రి పదవి ఏమన్నా ఊడిపోతుందని భయపడుతున్నారా? 2.5 సంవత్సరం తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయరని బాధపడుతున్నారా? ఏంటి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద రెచ్చిపోతూ వస్తున్నారు? ఆయన నాలెడ్జ్ గురించి, ఆయన తెలుగు గురించి, ఆయన దేశభక్తి గురించి, ఆయన భాష గురించి మాట్లాడుతున్నారు. ఆయన వరకు ఎందుకు సార్? మీరు ఎప్పుడు ఎక్కడ చెబితే అత్యంత రెస్పెక్ట్గా, అత్యంత గౌరవంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో, తెలుగులో మాట్లాడితే తెలుగులో మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. జనసేన పార్టీ కార్యకర్తలుగా, మీరు జనసేన పార్టీ నాయకులుగా మీరు ఎలా కోరుకుంటే అలా సార్. అయినా మీకు ఓట్లేసి నందుకు మా చొప్పుతో మేము కొట్టుకుంటున్నాము అని వీడియోల ముందుకొచ్చి, నా ఇంట్లో 5 ఓట్లుంటే 5 OCPకి వేశానయ్యా అని చొప్పుతో కొట్టుకున్న వీడియో చూడలేదా సార్? అనిల్ కుమార్ యాదవ్ గారు ఇల్లుగు తిరిగి వంగి దండాలు పెట్టి ఓట్లేసి మా ఈ నెల్లూరులో ఈ పేదలు ఇళ్లు పడగొట్టిస్తున్నాడు అని వీడియో చూడలేదా సార్? సిగ్గుండాలి సార్. మీరు ఈ 6 నెలల్లో నెల్లూరికి కాని మంత్రిగా, ఈ రాష్ట్రానికి కాని ఒక్క పని ఏం చేశారో చెప్పగలరా సార్? ఒక్క పని ఏమి చేయలేదు. మీరు నీటిపారుదల శాఖ మంత్రి, నోటిపారుదల శాఖ మంత్రి. ఆల్రెడీ నీకు నోటిపారుదల శాఖ మంత్రి అనే సార్ తెలుసు కదా సార్, నోటిపారుదల అంటే. మరి నీటి పారుదల గురించి మీకు అంత ఐడియా లేదేమో. నోటిపారుదల అంటే శరీరంలో అన్ని నోట్లోంచి ప్రవహించినట్టే మీరు మాట్లాడుతున్నారు సార్. శరీరంలోంచి బయటికి పోయే ప్రతి ఒక్కటి నోటిలో నుంచి ప్రవహించేటట్టు మాట్లాడుతున్నారు, అలా ఉంది మీ భాష. పవన్ కళ్యాణ్ గారు భాష అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడేలా సిగ్గనిపించలేదా సార్ మీకు? ప్రతి ఒక్కరు తల్లి సార్, అమ్మ సార్, అమ్మ ఎవరికైనా అమ్మే. మీ అమ్మ మొగుడు, వాడమ్మ మొగుడు, అవునులే. ఎంతకంటే భాష ఏం వస్తుంది మీకు? మీరు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం, దానికి ఏదో మేము వ్యతిరేకం అన్నట్టు, మా నాయకుడు వ్యతిరేకం అన్నట్టు. మరి అనిల్ కుమార్ రెడ్డి యాదవ్ గారు, మీరు రెడీనా ఇంగ్లీష్ మీడియంలో? ఇంగ్లీష్ మీడియంలోనే మీ మంత్రి పదవి గురించే మాట్లాడదాం, మీ శాఖ గురించి మాట్లాడుకుందామా? ఈ రాష్ట్రంలో ఎన్ని పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో మాట్లాడుకుందామా? ఎన్ని ఎకరాల భూమి ఉందో మాట్లాడుకుందామా? ఎన్ని ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారో మాట్లాడుకుందామా? ఎంతమందికి తాగునీరు లేదో మాట్లాడుకుందామా? దేని మీదకి వస్తారు సార్ మీరు? దేని మీదకి వస్తారు? ఏమి తెలియదు మీకు. అయినా ఎలా తెలుస్తుందిలే, బొంకెనకల అప్పు డౌన్ అనుకుంటే క్రికెట్ బెట్టింగ్ ఆడేవాళ్ళని తెచ్చి, క్రికెట్ పందెం ఆడుకునే వాళ్ళని తెచ్చి అత్యంత పవిత్రమైనటువంటి నీటిపారుదల శాఖ మంత్రిని చేస్తే ఏ విధంగా ఉంటుంది సార్? అదైతే బొంకెనలు కూర్చొని అప్పు ఇంత డౌన్ ఇంత అని ఆడుకోవచ్చు. గుర్తుందా సార్? ఆ రోజులు మర్చిపోయారు. అప్పుడే ఏమన్నారు, హచ్చు కుక్కలాగానా మా నాయకుడిని కుక్కతో పోలుస్తారా మీరు? కరెక్టే సార్, మేము ఒప్పుకుంటున్నాం మా నాయకుడు కుక్కే. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విశ్వాసవంతమైన జంతువు కుక్క సార్. మా నాయకుడు ఎవరికి విశ్వాసమైన కుక్కగా పనిచేస్తున్నాడంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు విశ్వాసమైన కాపలా కుక్కలా పనిచేస్తున్నాడు సార్. మీలాంటి పంది కుక్కలు పడి ఈ ప్రజలను నాశనం చేయకుండా. మరి కుక్కతో పోల్చుతున్నారు? అవును, కుక్కలాగా మొరుగుతున్నారంటున్నారా? మరి కుక్కలు ఎవరిని చూసి అరుస్తాయి సార్? కుక్కలు ఎవరిని చూసి అరుస్తాయి? దొంగల్ని, దోపిడీదారుల్ని, నిట్ట నిలువున దోచుకునే దొంగలను చూసి మొరుగుతాయి సార్. అందుకే ఈ రాష్ట్ర ప్రజలకు ఒక
విశ్వాసం కలిగినటువంటి జంతువైనటువంటి దాంతో పోల్చారు మీరు. మిమ్మల్ని నేను అడుగుతున్నాను, నేను ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయకుండా మీకు అంటిన మలినాన్నంతా మంచి చేసుకుని మాకు పుయ్యాలని చూస్తున్నారే, ఇది అభివృద్ధి అని చెప్పి. అది అభివృద్ధి కాదు సార్, మీరు బురద గుంటలో పందిలాగా దొర్లి ఆ బురదను మాకు పుయ్యాలని చూస్తున్నారు సార్. బాగుందా సార్? ఇకపోతే ఏంటి సార్ మాట్లాడుతున్నారు? మా నాయకుడు దమ్ము ధైర్యము అని. ఎస్, మా నాయకుడికి ఉన్న ఆయుధాలు అవి సార్, దమ్ము ధైర్యం. ఎందుకో తెలుసా సార్? మా నాయకుడు అవినీతి పరుడు కాదు సార్. ఎందుకో తెలుసా సార్? మా నాయకుడు అత్యంత నిజాయితీ పరుడు సార్. సార్ జనాలు ఓడించారన్నారు సార్. ఎస్, మేము కూడా ఒప్పుకుంటున్నాం. మా నాయకుడు ఓడిపోయాడు కానీ అంతిమ విజయం మాదే సార్. ఇప్పుడే ప్రజలు కళ్ళు తెలుస్తున్నారు సార్. మిమ్మల్ని అత్యంత విశ్వాసంగా గెలిచినా మీరు పీకింది ఏమీ లేదని. మా నాయకుడు మమ్మల్ని విశ్వాసం ఉంచి 151 మందిని గెలిచాము. ఏంటి సార్ మరి 151 మంది గెలిచిన మీరు ఒక్క నాయకుడు మాట్లాడుతూనే ఒక సమస్య గురించి మాట్లాడితే 2 గంటల్లో మీ పదవులన్నీ మీ గుడ్డలన్నీ ఊడ తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ప్రెస్ ముందుకు వస్తున్నారు. మళ్ళా మీరేమో అంటారు, తాట తీస్తూ ఉంటారు, మీరంటే అసలు మీరు మాకు లెక్కే లేదంటారు, మీరంటే భయమే లేదంటారు. మరి సమాధానం ఎందుకు చెప్తున్నారు సార్? మేము మాట్లాడుతుంది ప్రజలతో సార్, మేము మాట్లాడేది ప్రజల సమస్యల మీద సార్. కాబట్టి మీరు ఎప్పటికీ మా నాయకుడు కాలి గోటికి కూడా సరిపోరు. ఎందుకంటే దమ్ము ధైర్యం గురించి మాట్లాడుతున్నారు. మీరేం చెప్పారు సార్? నీతి నిజాయితీ, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆయన ఆభరణాలు సార్, అందుకే అంత ధైర్యంగా ఉంటాడు, అందుకే అంత నిజాయితీగా ఉంటాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు సార్, పవన్ అంటే ఒక నీతి, పవన్ అంటే ఒక నిజాయితీ, పవన్ అంటే ఒక ధైర్యం, అన్నిటినీ మించి పవన్ అంటే ఒక పరిష్కారం అని ఈ రాష్ట్రం గుర్తిస్తోంది సార్. అప్పుడేమైంది సార్? 6 నెలలకే ఎగిరి పడుతున్నారు. మీరు ఇంగ్లీష్ కదా, ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్, గుర్తుందా సార్? మీరు అంటున్నారు కదా యాక్టరా డాక్టరా, మళ్ళీ చెప్తున్నాం సార్ మేము, ఆయన యాక్టరే కానీ నిజ జీవితంలో ఆ యాక్టర్ని ఆయన చేసిన ప్రజల కోసం అందరినీ అన్ని వదిలేసి వచ్చిన యాక్టర్ సార్. ఆయన యాక్టరే. ఇప్పుడు స్వచ్ఛమైన నీతి నిజాయితీ కలిగినటువంటి మచ్చలేని చంద్రుడు లాంటి నాయకుడు సార్ ఆయన. మరి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పునరాలోచించుకోండి సార్. ఏం లేదు ఆయనకు, ఆయన క్రికెట్ బెట్టింగ్ ఏం ఆడి ఏం చేయలేదు ఆయనకు. స్వచ్ఛంగా ఆయన రూపాయే, మాటకు ముందు పావలా కళ్యాణ్. ఎస్, పావలానే. ఆయన స్వయం శక్తితో కష్టపడి నీతి నిజాయితీగా గవర్నమెంట్ ట్యాక్సులు కడుతూ అత్యంత నిజాయితీగా బ్రతికి సంపాదించుకున్న ఆయన సంపాదన మీరు రాబందుల్లా ప్రభుత్వాలను మీ తండ్రులను అడ్డపెట్టుకున్న సంపాదించిన లక్షల వేలాది కోట్లతో పోల్చుకుంటే ఆయన డబ్బు మీకు పావలాగా కనిపిస్తుంది సార్. ఆ పావలానే మిమ్మల్ని వణికిస్తుంది కదా సార్. చూడండి సార్, అది సార్ నిజాయితీ, దానికి ఉన్న గొప్పదనం. సార్ ఇంకేమన్నారు మీరు? మా జగన్మోహన్ రెడ్డి గారిని మాటకు ముందు క్రిస్టియన్ అంటారు, మతం అంటారు, కులం అంటారా? ఈ రాష్ట్రంలో కుల మత ప్రస్తావన లేకుండా రాజకీయాలు లేక రాకముందు నుంచి సైతం దేశ సౌభాతృత్వాన్ని, దేశ సమగ్రతను, మన యొక్క ఐకమత్యాన్ని, చాలా పెద్ద పదాలేమో సార్ మీకు అర్థం కాదేమో, మరి కళ గురించి ప్రతి సినిమాలో ఒక మంచి పాటను, సందేశాన్ని కుల మతాలకు అతీతంగా ఎప్పుడో ఆ యొక్క సందేశాన్ని అందించిన నాయకుడు సార్ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మరి మీకు ఎందుకు సార్? ఇందాక ఎవరో అన్నారు హిందువు ముసిగేసుకుని మా సార్ దాని మీద కూడా మీరు ట్రాల్ చేస్తున్నారు. ఎస్, మేము నిజంగానే చెప్తున్నాం, ఎవరైతే హిందువు ముసిగేసుకుని మోసం చేస్తున్నారో వాళ్ళ గురించి ప్రస్తావించాడు ఆయన, నిజమైన క్రిస్టియన్ల గురించే ప్రస్తావించలేదు. మీకు ఎగ్జాంపుల్ కావాలా సార్? మీరేం మాట్లాడుతున్నారు? కొంతమంది పదవుల కోసం ముసిగేసుకుంటున్నారు, కొంతమంది డబ్బు కోసం ముసిగేసుకుంటున్నారు. అయినా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా సార్. అనిల్ బ్రదర్ ఎవరు సార్? ఆయన ఎవరు సార్? ఎక్కడ పుట్టారు సార్? హిందూ కదా ఆయన?
మరి ఈరోజు క్రిస్టియనే కదా ఆయన, మరి అడిగారు కదా ఆయన, అప్పుడు ఆయన హిందువు ఇప్పుడు క్రిస్టియన్, దీంట్లో తప్పుందా సార్? ఎందుకు క్రిస్టియన్ అయ్యాడు సార్ ఆయన? మరి నిజమైన క్రిస్టియన్లు ఉన్నారు కదా, ఈయన క్రిస్టియన్ ఈ ఫారిన్ ఫండ్స్, ఈ ఛారిటీస్, ఈ డబ్బులన్నీ దోచుకోవడానికి, దుబ్బేయడానికే కదా సార్ మరి ఆయన క్రిస్టియన్ అయింది. మరి ఆయన క్రిస్టియనే కదా, దాంతో తప్పేముంది? మరి వేరే నిజమైన క్రిస్టియన్స్కు ఆయన దోచుకుంటున్న డబ్బుతో అన్యాయం జరిగినట్టు కాదా సార్? దీన్ని ప్రశ్నించకూడదా? పోనీలే, ఆయన డబ్బు కోసం క్రిస్టియన్ అయినాడు అని మేము చెప్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అని మీరు అంటున్నాం, జగన్ రెడ్డి గారు అంటారు, ఏం సార్ జగన్ రెడ్డి గారు అని అనకూడదా? అనిల్ కుమార్ యాదవ్ గారు, మీరు ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కింద వరకు చూడండి సార్, చాలా మంది మీడియా, నేషనల్ మీడియా, మీరేమంటారు కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని, మనకు తెలియదేమో, మాటకు ముందు మా ఒకసారి మా సార్ను మీరు పేపర్ చూడండి సార్, పేపర్ చూడండి సార్ అంటున్నారు. మీకు దమ్ముందా? పేపర్ చదువుతున్నారా? పేపర్లో ఏమొస్తుందో చూస్తున్నారా మీరు? సిగ్గుతో నవ్వుతారు సార్ మీ యొక్క చేష్టలను చూస్తే. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద ఉధృతిని చూడొచ్చు కదా వెహికల్లో నుంచి. హవ్వా, మీకు టీఎంసీలు అంటే ఏందో తెలుసా సార్? అసలు నీటిని ఎట్లా మెజర్ చేస్తారో తెలుసా సార్? క్యూసెక్ అంటే ఏందో తెలుసా సార్? ఎక్కడ కూర్చున్నాం సార్? ఒక అడుగు పెంచితే ఎన్ని నీళ్లు స్టోర్ అవుతాయి, ఒక అడుగు తగ్గితే ఏం తెలుసు సార్ మీకు? ఏం తెలుసు మీకు? ఒకటికి రెండింతలు వస్తుంది, సిక్స్ కొడితే ఈ ఓవర్లో నాలుగింతలు అవుతుంది, ఇది చెప్పగలరు మీరు? అది మీ నాలెడ్జ్. మరి మా నాయకుడిని మీరు కులం మతం గురించి మాట్లాడతారు, ఏమంటారు? జగన్మోహన్ జగన్ రెడ్డి అంటాడు ఆయన, ఏంది కులాల మతం? ఎస్, మేము జగన్మోహన్ రెడ్డి గారు అనాలనా, జగన్ రెడ్డి అనాలనా, ఏం మీరు చెప్తే అనాలనా? జగన్ రెడ్డి అంటే రెడ్డి ఏంది సార్ ఆయన కదా, గౌరవనీయులు మా ముఖ్యమంత్రి వర్యులు. జగన్ గారు రెడ్డి, జగన్ రెడ్డి అనేట్లు సార్? మరి ఆయన క్రిస్టియనే కదా, మీరు మీ భాషలో అంటున్నాం కులాలు మతాల ప్రస్తావన ఎందుకు ఇవ్వడాన్ని, మరి రెడ్డి అని ఎందుకు సార్? మేము కూడా గౌరవంగా ఏదో జగన్ గారు, జాన్ పాల్ జగన్ గారు, రాబర్ట్ జగన్ గారు అని పెట్టుకోవచ్చు కదా. అంటే ఇక్కడేమో పదవి కోసం జగన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అనాలన్నా. ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ఎవరు మోసం చేస్తున్నారు సార్? ఒకసారి ఆలోచించండి మీరు, ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. జనసేన పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో భాష, మాకా భాష గురించి చెప్తారు మీరు? మాకా భాష గురించి నేర్పిస్తారు మీరు? మా అభిమానులకా భాష గురించి నేర్పిస్తారు మీరు? మీరు 151 మందిలో దాదాపు 140 మంది ప్రమాణ పత్రం చదవలేకపోయారు సార్, సౌభాతృత్వం అనేది పలకలేకపోయారు సార్, గణతంత్రం అనేది పలకలేకపోయారు సార్. వీడియోలు పంపమంటారా? ఎందుకు సార్ మీరు మా అభిమానుల గురించి, వాళ్ళ భాష గురించి మాట్లాడుతున్నారు? సోషల్ మీడియాలో ఇలా మాట్లాడారు, అలా మాట్లాడిన తల్లులు మాట్లాడలేరని మీకు ఆ మాట అనడానికి ఎలా నోరు వస్తుంది సార్? ఒక మంత్రులుగా ఉండి మీకు అమ్మ లేదా, అమ్మకు మొగుళ్ళు లేడా, అంటే మీకు లేరా? తల్లి ఎవరికైనా తల్లే సార్, మరి ఆ భాష వినిపించలేదా మీకు? మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతున్నారు. మీకు సిగ్గుంటే, మీరు చెప్పే దమ్ము ధైర్యం మీకుంటే మొన్న ఎలక్షన్లో అవ్వా, తాత, అమ్మా, చెల్లి, తమ్ముడు, మాకు ఓటేయండి, మేము మా ఫ్యామిలీకి తిరుగుతోంది, ఓటేయండి అని అడిగారు కదా, మరి మీరు అప్పుడు అడుగుండాల్సి ఉంది సార్. మీరు ఇంగ్లీష్ మీడియం మీద అంత ప్రేమ ఉంటే మీరు గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మమ్మీ, డాడీ, సిస్టర్, మాకు ఓటేయండి అని అడుగుండాల్సింది. మీకు 151 వచ్చేదో ఎన్ని వచ్చేదో తెలిసేది. ఎవరిని మోసం చేయడానికి సార్ మీరు? మీరు తెలుగు భాష సార్, తెలుగు భాష తల్లి లాంటిది, తెలుగు భాషను కాపాడుకుంటూ ఇంగ్లీష్ కూడా నేర్చుకుని అభివృద్ధి చెందుదాము, లేదా తల్లిదండ్రులు ఆ చదువుకునే విద్యార్థులకు వాళ్లకు సొంత హక్కు వాళ్ళు ఏం చదవాలో వాళ్ళకి అందిద్దామని మా నాయకుడు పదే పదే అంటే మీరు ఏం మాట్లాడుతున్నారు? రాయలసీమకు వచ్చి మాట్లాడారు, రాయలసీమ కట్టు, రాయలసీమ బొట్టు, నీకు తెలుసా? నీకు తెలుసా రాయలసీమ వాడికి? స్వచ్ఛమైన రాయలసీమ నుంచి చూస్తున్నాం మేము, మీ నాటకాలు తెలియవా? మీరే ఒక ప్రగతి, మీరే ఒక శీల, మీరే ఒక సంఘం. సిగ్గు లేకుంటే సరి, ఆడెవడో మీరు పెట్టిన చెంచాగాడు,
పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడ్డుకుంటాం, ఆయన క్షమాపణ చెప్పాలి. ఏంటి సార్ శ్రీభాగు ఒప్పందం తెలుసా మంత్రి గారు? శ్రీభాగు ఒప్పందం అంట, అది మీరు చేసుకునేది కాదు సార్. పాకిస్తాన్ గెలిస్తే 1,000 రూపాయలు ఇస్తాను, ఇండియా గెలిస్తే 2 ఇంతలు ఇస్తాం, ఆ ఒప్పందం కాదు శ్రీభాగు ఒప్పందం. మా నాయకుడు వద్దున్నాడా శ్రీభాగు ఒప్పందం? శ్రీశైలం నీళ్లు మాకివ్వాలి మా నాయకుడు వద్దన్నాడా? ఎవరిని మోసం చేయడానికి రాయలసీమలో? మీరు రాయలసీమ గురించి మాట్లాడుతున్నారు, స్వచ్ఛమైన రాయలసీమ బిడ్డగా అడుగుతున్నా నేను, కడప జిల్లావాడిగా అడుగుతున్నా. ఏ రాయలసీమలో 4 ముఖ్యమంత్రులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ రాయలసీమ వాళ్లే కదా. ఆ సోక్కాళ్ళు వెధవలకు అప్పుడు గుర్తు రాలేదా ఈ ఒప్పందాలు? ఎవరైతే మేము పర్యటన అడ్డుకుంటాం వెనక్కి తీసుకోండి అనే వాళ్లకు, అడ్డుకోండి చూద్దాం, మీరు అడ్డుకోండి మా నాయకుడిని. అదే దమ్ము ధైర్యం అంటే. మీరు అంటున్నారు కదా సోషల్ మీడియాలో అనే మాట్లాడతారు అని, ఎక్కడ మాట్లాడతారు? మా నాయకుడు రాయలసీమకు వచ్చి మాట్లాడుతున్నారు. మీరే పేపర్లలో పత్రికల్లో అడ్డుకుంటామని మీ చెంచా బ్యాచ్ల దగ్గర అనిపిస్తున్నారు. నిజాయితీ అయిన నాయకుడు ఎప్పుడు భయపడాడు సార్? ప్రకాశం బ్యారేజ్ నుంచి జీపులో నుంచి కొలతలు కొలిచేవాళ్ళు మీరు. ఎందుకు సార్ మీరు? ఏం తెలుసు సార్ మీకు? నేను ఇప్పటికీ అడుగుతున్నా మీకు, నెల్లూరులో కూర్చున్నామా, అమరావతిలో కూర్చున్నామా, లేకుంటే ట్రైన్ డే కూర్చున్నామా? మీరు ఎన్ని ఏమి ట్రైన్ అయి వస్తారు, ఎంత బాగా సుశిక్షితులై వస్తారు? మీరు తయారై రండి, ఏ సబ్జెక్టు మీద వస్తారో రండి. మీరు దేని మీద వస్తారు? ఇసుక మీద వస్తారా, లేదా నీటిపారుదల మీద వస్తారా? ఎవరినో మోసం చేయడానికి కొన్ని వేల వందల లారీలు ఇతర రాష్ట్రానికి ఇసుక తరిగిపోతూ ఉంటే, సముద్రంలో ఇసుక, వర్షాల్లో ఇసుక ఎలా తీస్తారు? సస్యశ్యామలం అంట. ఏంటి సార్ సస్యశ్యామలం అంటే మాకు చెప్పండి, అంత పెద్ద మా పదం వాడారు కదా మీరు సస్యశ్యామలం అని. ఏంటి సస్యశ్యామలం అంటే? ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోండి సార్ మీరు. మీరు మా నాయకుడిని, మా జన సైనికుల భాష గురించి మాట్లాడేవాళ్ళ, మా దేశభక్తిని, మా నాయకుడి దేశభక్తిని శంకించేవాళ్ళ, సిగ్గుండాలి సార్ మీకు. జనగణ మన పాడడం రాదు సార్ మీకు. ప్రత్యక్షంగా వీడియోని పంపమంటారా? జనగణ మన అధినాయక జయ హే, భారత భాగ్య విధాత, ఒక్క ఒత్తు లేకుండా పలకలేరు సార్ మీరు. రెండో లైన్కి వచ్చేటప్పటికి ప్రత్యక్షంగా ప్రజల ముందు నిలబడిపోయారు మీరు. మళ్ళీ మేము అన్నట్టు మాకు 150 వచ్చాయి 151. ఆ 151 ఏమైతాయో చూద్దాం. ప్రమాణ స్వీకార పత్రం చదవలేకపోయారు. ఇన్ని మాటలు ఎందుకు సార్ మీకు? మీరు తోలు తీస్తారా, తాట తీస్తారా? ఏ సార్ మీరు తిట్టుకున్న బూదుల కంటే బాగలేవా ఇవి? ఇంతింత నోర్లు వేసుకుని వచ్చి అడగడం కాదు సార్, ఇంతింత పనులు చేసి మాట్లాడండి సార్. మీరు ప్రభుత్వాన్ని మేము అలా నడుపు ఎవరు నడుపుతున్నారు సార్? నీతి నిజాయితీగా స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు సార్. రాష్ట్రంలో ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను తీసుకుని ఆయన ప్రజల దగ్గరికి పోతుంటే ఆ సమస్యను మీరు పరిష్కారం దిశగా ఏదో ఒకటి చేసి తూతూ మంత్రంగా పరిగెడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ తీసుకుంటారా అని మీరు పరిగెడుతున్నారు. మా వెనకల మా నాయకుడు పరిగెడుతున్నాడంట కుక్కలాగా. కుక్క అంటారా మీరు? మేమంటున్నాం మీరు సందులలో పందులాగా బురద పూసుకుని ఆ బురద మాకు జనాలకు అందరినీ బూయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో ఆడవాళ్ళందరూ థూ అని ఊస్తున్నారు సార్ మీ ముఖాన, మీ భాషలు చూసి. మీరు మంత్రులా? మీరు బుల్లెట్ దిగిందా లేదా అని ఒక ఆయన, అమ్మలు వాళ్ళ మొగుళ్ళు గురించి ఇంకొక ఆయన, సంస్కారం లేదా మీకు? తల్లులు లేరా? తల్లి లాంటి తెలుగు భాషను ప్రేమిస్తూ మేము మాట్లాడుతుంటే మీరు కూడా మళ్ళీ ఆ తెలుగు భాష గురించి కూడా మాట్లాడు. మీకు ఇదే మా ఓపెన్ ఛాలెంజ్. మీ అవన్నీ ఎందుకు సార్ మీతో మాట్లాడు? మీతో సహా కొన్ని పదాలు, తెలుగు పదాలు మా నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము పలకగలిగే కొన్ని పదాలు
మీకు కొన్ని నాలుగు పదాలు చెప్తాం పలకండి మీరు. మీరు మీరు ఎక్కడ మళ్ళా మా సోషల్ మీడియాలో మా అభిమానుల జోలికి లేదా మా నాయకుడి జోలికి మళ్ళీ వెళ్ళిపోదురు. మీరు పలకండి, మీరు పిశాచి అనండి, మీరు కరెక్ట్గా సౌభాతృత్వము అనండి, లేదా యమాయ నమః అనండి, భయ విహ్వలుడు అనండి, విషణ్ణ వదనము పలకండి, నిరక్షరాస్యత పలకండి, గణతంత్రము పలకండి. ఏం సార్ మీరు, ఎందుకు సార్ మీరు? ప్రజలు ఆలోచించే రోజు వచ్చింది సార్. రాయలసీమకి వెళ్ళారంట, కడప జిల్లాకి వెళ్ళారంట. మిమ్మల్ని అడుగుతున్నా నేను, కడప జిల్లాలో ఎన్ని నదులు ప్రవహిస్తున్నాయో తెలుసా? కడప జిల్లాలో ఎంత భూమి ఉందో తెలుసా మీకు? ఎందుకు? మీ దగ్గర ఏమీ లేదు, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు. మా నాయకుడు సబ్జెక్టుతో ఒకవేళ లేకపోయినా ఏముంది ఇక్కడ అని తెలుసుకుని క్షుణ్ణంగా పరిశీలించి, అయ్యో రైతులు ఇబ్బంది పడుతున్నారే అంటే సిగ్గు శరం లేదు సార్. నిన్న మా రైతులు మాట్లాడారు, సమాధానం ఉందా మీ దగ్గర? ఎంఆర్ఓ ఆఫీసు పోతే ఒక మహిళా రైతు అడుగుతోంది మా నాయకుడి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని, ఆన్లైన్ ఎక్కించడానికి 10,000 అడుగుతున్నారయ్యా. నేను రైతునా, నేను కూలి, 50,000 చేసి పెడితే పంట చేతికి రాలేదయ్యా, నెల నెల వడ్డీ కట్టుకొని బతుకుతున్నా, వీళ్ళేమో గొప్పలుగా రుణమాఫీ అని తిరుగుతున్నారయ్యా. వినిపించలేదా సార్ మీకు? పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడొద్దండి సార్, పవన్ కళ్యాణ్ దగ్గరకు వచ్చిన సమస్యల గురించి స్పందించండి. మీకు దమ్ము ధైర్యం, మీరు మంత్రులు, అవన్నీ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక రైతు అడిగాడు సార్, నేను దళిత రైతును, నాకేమో 20 రూపాయలు వేస్తారు. ఉల్లి రైతు 20 రూపాయలు వేస్తారు ఉల్లి పంటకు. ఒక దళిత రైతు నాయకుడు అడిగాడు నిన్న మా నాయకుడికి వచ్చి, 20 రూపాయలు వేస్తారు సార్. ఉన్నట్టుండి ఇప్పుడు చూస్తే ఉల్లి ధర ఆకాశాన్ని అంటింది, 100 రూపాయలు. కానీ మాకు లేదు సార్, మాకు 20 రూపాయలే, మేము ఎంత పంట పండించినా 20. కానీ రేటు పెరిగింది, రేటు పెరిగేటప్పటికీ పంట మా చేతిలో లేదు, దళారీ వ్యవస్థ చేతిలోకి పోయి ఏమీ చేయని, పగులు రాత్రులు కష్టపడి ఒక ఎకరమో అరెకరమో పొలం తీసుకొని పనిచేసి మేము పంట పండిస్తే దళారీ వ్యవస్థ వాడు బాగుపడిపోతున్నాడు సార్. ఎందుకు సార్ ఈ వ్యవసాయం అని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నాడు సార్ రైతు. మీకు సిగ్గుంటే, మీకు దమ్ముంటే ఆ దళారీ వ్యవస్థను అరికట్టి 20 రూపాయలు అమ్ముకునే రైతుకు 40 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చి చేయగలరా మీరు? అది సార్ మా నాయకుడు అయింది, దాని గురించి మాట్లాడండి సార్. మీరు నోరు తెసుకుని వచ్చి పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తాం తప్ప చేస్తాం, సిగ్గుందా అనిల్ కుమార్ యాదవ్ గారు? మీరు పదవి కోసమే మాట్లాడుతున్నారు. ఫస్ట్ ఈ రాష్ట్రంలో పదవి తీయాల్సింది వస్తే నిన్ను తీయాలి, అమ్మా మొగుడు మాట్లాడినా మంత్రిని తీయాలి, లేదంటే తరుముకుంటారు సార్ వీధులు కబడి మిమ్మల్ని, మీ ప్రభుత్వాన్ని, మీ భాష, మీ యాస, మీకు సిగ్గే లేదా సార్? మీరు మాట్లాడిన మాటలు ఎవరు అవసరం లేదు, అద్దం ముందు నిలుచుకొని మీరే మాట్లాడండి మళ్ళీ ఒకసారి. బుల్లెట్ దిగిందా లేదా? ఎవడమ్మా మొగుడు? మీరా మాట్లాడేది సంస్కృతి గురించి? మీరా మాట్లాడేది భాష గురించి? మీరా మాట్లాడేది కులం గురించి? మీరా మాట్లాడేది మతం గురించి? ఎస్, ఒక నాయకుడు ఒక దేవుడుగా కొలిచేటటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి అన్య మతస్థులు వెళ్ళినప్పుడు నేను మనస్ఫూర్తిగా వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా ఆ భగవంతుని నేను కూడా దర్శించుకుంటున్నాను అని చెప్పి ఒక డిక్లరేషన్ ఇవ్వాలి సార్. ఇంత ప్రాసెస్ తెలీదా ఆయనకు? గుడి ఎవడు కట్టించాడు? కృష్ణదేవరాయలు కట్టించారు గుడి, ఆయన వచ్చి ఇవ్వాలన? కృష్ణదేవరాయలు కట్టించారు, ఆయన ఏమన్నా ఏలమ్మ మొగుడా? ఎవరంటే వాళ్ళు పోవడానికి మరి అడి, అది తప్ప ఏం సార్ ఇది? ఒక నిమిషం, ఈ డిక్లరేషన్ ఇవ్వాలి. వేరే మతాన్ని మనము గౌరవిస్తూ, మన మతాన్ని మనం గౌరవిస్తూ వేరే మతాన్ని కూడా గౌరవిస్తూ ఆ మతం యొక్క ఆచారాలను వ్యవహారాల ప్రకారం వాళ్ళు దేవుణ్ణి చూసుకోవాలి. ఆ వెళ్లే ప్రయత్నం, ఆ దేవుని దర్శనం చేసుకునే ప్రయత్నంలో మనము ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. ఇది కూడా తెలియకుండా మంత్రి ఎలా అయ్యారు సార్ ఆయన? ఇది మీ స్థాయి చెప్పలేము. ఈ రెండేళ్లకు మొదట పోయే మీ మంత్రి పదవులు లేము, అందుకే ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడుతున్నారేమో. మీరు కూడా
రేపు పొద్దున్నే నాని బ్రదరు అనిల్ బ్రదరు అవుతారేమో మళ్ళీ పదవి కోసం. కావండి, ఆయన కొడాలి నాని బ్రదరు అనిల్ బ్రదరు తయారయ్యేటట్టున్నారు మీరు మీ పదవి కోసం. అది అటువంటి వ్యక్తులు మీలాగా పదవి కోసం మీ కులాన్ని మతాన్ని తాకట్టు పెట్టే మీలాంటి వాళ్ళ గురించే మాట్లాడారు మిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు. మీలాంటి వారి గురించే మా నాయకుడు మాట్లాడారు. మీరు ఎంతకైనా దిగిస్తారు, మీరు ఏమైనా చేయగలరు, మీకు పదవి ముఖ్యం, మీరు దోచుకోవడం ముఖ్యం. ఇంకెప్పుడు మా నాయకుడు జోలి మా నాయకుడి గురించి మాట్లాడకండి. ఎందుకు చెప్తున్నానంటే మీరు మా నాయకుడి గురించి మాట్లాడే ముందు స్వచ్ఛందంగా పిలవండి. మీరు మా నాయకుడి ఉన్న నాలెడ్జ్ కానీ బుక్కులు చదువుతారంట. మీరేం చదువుతారో మాకు తెలీదా? మీరు ఏం చదువుతా ఉన్నారు? మీ ఊర్లో మీ బంకులెనకలు కూర్చొని చెప్పించమంటావా? మీరు పైకి ఏం చదివారో నాకు తెలీదు. మీరు ఈ బుక్స్ బంకులెనకలు కూర్చొని ఆ బుక్స్లో ఏందో పెట్టుకుని ఏం చదువుతా ఉన్నారో మాకు తెలుసు సార్. మీరు ఏ వీధుల్లో ఎక్కడ ఏం చదివారు అవన్నీ చెప్పమంటారా? అవి చదవలేదు మా నాయకుడు. అవి కాదు సార్ మా నాయకుడు చదివింది, ప్రజల వ్యథలను చదివినాడు, దేశ ప్రజ దేశాల యొక్క గాథలను చదివినాడు, అవన్నీ చదివాడు సార్. ఆయన చదివిన బుక్స్ గురించి మాట్లాడాలంటే నీ స్థాయి సరిపోదు సార్. ఒక లైబ్రరీ పెట్టిస్తానన్నాడు. ఇంత గొప్ప రాయలసీమలో ఇంత పెద్ద విద్యావంతులు మీకు తెలియదులే. విద్యావంతులు రాయలసీమ యొక్క గొప్పతనం. అటువంటి విద్యను అభివృద్ధి పరిచిన, అటువంటి విద్య పరిఢవిల్లిన ఈ రాయలసీమలో ఈరోజు ఒక గొప్ప లైబ్రరీని పెట్టి మీ యొక్క ఆశయాలను రేపు రాబోయే యువత భవిష్యత్ తరాలను విద్యావంతులుగా చేస్తే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ వాళ్ళ జిల్లాలకు, తద్వారా వాళ్ళ గ్రామాలకు ఉపయోగపడతారు అనే ఒక ఆశయం సార్. మా నాయకుడి కంటే మా నాయకుడు మదిలో ఉన్న ఆశయం గొప్పది సార్. ఎన్నిసార్లు మాట్లాడతారు మీరు? మీరు అనిల్ కుమార్ గారు నోటిపారుదల శాఖ మంత్రి, ఇంతకంటే మీకేం తెలుసు సార్? మీకు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం సార్, రెస్పెక్టెడ్ అనిల్ కుమార్ జీ, మేము అడుగుతున్నాం, మీరు ఏ భాషలో వస్తారు? హిందీలో వస్తారా? మీరు ఇంగ్లీష్లో వస్తారా? లేదా స్వచ్ఛమైన అచ్చ తెలుగు, మా కన్న తల్లి లాంటి తెలుగు భాషలో వస్తారు? దేంట్లో వస్తారు? ఏ సబ్జెక్ట్తో వస్తారు? మేము ఆయన్ని ఎప్పుడో వదిలేశాం, ఆయన్ని మేము పట్టించుకోము. పొద్దునే కదా మాట్లాడాడు ఆయన, అప్పుడే పరిగెత్తారు ఎందుకు? గంటల తేడాతో రాయలసీమలో ఇలా మాట్లాడా అలా మాట్లాడాని. మీరు ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎంత దౌర్భాగ్యమైన జీవితం బతుకుతున్నారో మీరు, ఎంత దుర్భరమైన జీవితం బతుకుతున్నాడో. పేదలు కాదు సార్ దుర్భరమైన జీవితం బతుంది. తెల్ల గుడ్డలు వేసుకుని ప్రమాణాలు స్వీకారాలు చేసి ఇంతవరకు ఇంత అభివృద్ధి కూడా చేయకుండా మేము ఆ మంత్రులం ఈ మంత్రులం అని బూత్ మీడియాలో మాట్లాడుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ ఉమ్మెత్తి వేసేటట్టు, చీకొట్టేటట్టు ప్రవర్తిస్తున్న మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి సార్. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకొని మీరు ఒకసారి మనం మాట్లాడిన భాష ఏంది, మన పరిపాలన ఏంది, మనం ఏం చేశాం ఇప్పటి వరకు, మీ 6 నెలల పరిపాలన మీద మీరు సిద్ధమా చర్చకు? ఎక్కడికి రమ్మంటారు? మా నాయకుడు రమ్మంటారా? మా నాయకుడు వస్తే మీరు తట్టుకోలేరు. మీరు గబగబా మైక్ ముందుకొచ్చి జొల్లు బయటపడేటట్టు 4 మాటలు మాట్లాడడం కాదు మా నాయకుడు ముందొస్తే, కూర్చొని మాట్లాడడం కాదు, నోరు పడిపోతుంది మీకు ఆయన అడిగితే. ముందు మాతో మాట్లాడండి, మాకు సమాధానం చెప్పండి, మమ్మల్ని ఓడించండి. మీరు చెప్పేది అబద్ధం, మీరంతా మీరు చెప్పేది అబద్ధం అని చెప్పి మమ్మల్ని గెలవండి, తర్వాత మా నాయకుడి దగ్గరికి వెళ్ళండి. అది మీరు చేయవలసిన పని. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ప్రజల సంక్షేమం కోసం ఏం చేయాలి, మీ మేనిఫెస్టో గుర్తుందా సార్? మీకు మేనిఫెస్టో ఏందో గుర్తుందా? మీరేదో చెప్పారు, ఉంగరాలు కాదు నవరత్నాలు. ఏమవుతున్నా అమ్మ ఓడి అంట, మేము కాదన్నామా? మరి ఎందుకు సార్ డబ్బాలు కొట్టుకుంటున్నారు?
ఒక్కొక్క రత్నం రాలిపోతా ఉంది సార్. యువత ఉద్యోగాలు లేక ఓ ఏడ్చి చనిపోతూ ఉంటే మీరు మేము 4 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు ఇచ్చామా? తల్లి తండ్రులు పంటలు పండినా పండకుండా తమ భూములను కుదవబెట్టి నానా కష్టాలు పడి బంగారు అమ్ముకుని నా బిడ్డ చదువుకోవాలని చెప్పి కన్నీటితో చదువుకుంటే ఇంజనీరింగ్లు, ఎంటెక్లు, డిగ్రీలు ఎంతో కష్టపడి చదివితే మీరు వాళ్ళకి ఇచ్చే ఉద్యోగాలు వాలంటీర్లు. అది బియ్యం మోసుకోండి, రిక్షా దోసుకోండి అని మీకేమనిపించడం లేదా సార్? మీరు, మీ వారసులు, మీ ఇంట్లో వాళ్ళేమో రాజకీయ నాయకులు అవ్వాలి, మీరు పదవులు అనుభవించాలి, మిగతా వాళ్ళంతా వాలంటీర్ పని చేయాలా? మీరు ఉద్యోగం ఇచ్చినారని సంకల్పం గుద్దుకోవాలా? అవునా అనిల్ కుమార్ గారు, మీ ఇంట్లో ఒకరిని వాలంటీర్ ఉద్యోగం చేయించండి, చదువుకున్న వాళ్ళను. ఏం చేస్తున్నారో మీరు ఒకసారి మిమ్మల్ని మీరు ఒకసారి మళ్ళా మీరు మిమ్మల్ని మీరు సంభాళించుకొని, మనం మాట్లాడింది తప్ప రైటా అని చెప్పి ఒకసారి మీరు మనన చేసుకోండి. ఇంకెప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడరు? ఎందుకు సార్ అంత భయపడుతున్నారు మీరు మా నాయకుడంటే? మీకేం పని లేదు చూడండి. మీ ప్రభుత్వానికి పని లేదు, మీకు పని లేదు. మీరు మంత్రులు, 4 కార్లు వేసుకొని హారన్ పెట్టుకొని హోదా కోసం తిరుగుతున్నారు. మీరేం చేసేది లేదు, మీరేం చేయలేని కూడా ప్రజలు అలవాటు పడిపోయారు సార్. ఈ ప్రభుత్వంలో మనకేం జరగదు అని కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మీరేమో మేము ఇంత చేసాము అంత చేసామని ఎవరైనా ఏం చేశారయ్యా అని ప్రశ్నిస్తే వాళ్ళని ప్రశ్నించడానికి మీరు వస్తున్నారు. ఓకే, ఇవన్నీ ఎందుకండి? మీరు ఎప్పుడు ఎక్కడ ఏ సమయంలో ఏ టైంలో ఏ నిమిషంలో అర్ధరాత్రి పిలిచినా మీతో చర్చించడానికి, మీతో ఓపెన్ లైవ్ డిబేట్ ప్రజల ముందుకు లేదా మీడియా ముందు ఎక్కడైనా సరే జనసేన పార్టీ, జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. జై జనసేన.